బీసీలకు ఏదైనా న్యాయం జరిగిందంటే తెలుగుదేశం టైంలో ఎన్టీ రామారావు గారు ప్రారంభం నుంచి చేస్తున్నట్టు ఆ కార్యక్రమాన్ని మీకు అందరూ తెలుసు. మనకు పేరుంది బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని. దాన్ని ఇవాళ చిచ్చుపెట్టి తెలుగుదేశం పార్టీకి మనం అందరం దూరం చేయడం కోసం ప్రయత్నం చేస్తే రెడ్డి తాలూకు పట్టణాగాలని మీరు తిప్పి కొట్టవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా ఇవాళ మరి భారత రెడ్డి గారి పైన ఎవరైనా పోస్టులు పెడితే వెంటనే సిఐడి డిపార్ట్మెంట్ నుంచి కేసు పెడుతున్నారు. సాక్ష్యాల్లో రుజువులు లేవు. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మిగతా మహిళల మీద దౌర్జన్యంగా కేసులు పెట్టారు, అరెస్ట్ చేస్తున్నారే పోలీస్ డిపార్ట్మెంట్. భారతిరెడ్డి గారికి ఒక న్యాయం ఒక చట్టం, మిగతా వాళ్ళకి ఒక చట్టం అండి. ఇవాళ అనురాధ గారు ఉన్నారు విజయవాడలో, ఆవిడ మీద ఎన్ని కేసులు పెట్టారండి? గౌతి సిరీస, గౌతి లచ్చన్న గారు మనవరాలు, ఆవిడ మీద ఎన్ని కేసులు అండి? అలాగే ఎర్రమనాయుడు గారి కూతురు రాజమండ్రిలో ఎమ్మెల్యే గారు, ఆవిడ మీద ఎన్ని కేసులు అండి? ఇలా ఎన్ని కేసులు అండి? అలాగే సీనియర్ జర్నలిస్ట్ అంకంబాబు గారు 71 సంవత్సరాల వ్యక్తి, అతను తీసుకెళ్ళి అర్ధరాత్రి తీసుకెళ్ళి ఎంత హెరాస్మెంట్ చేశారండి? అంటే ఎవరో మాట్లాడకూడదా? ప్రభుత్వం చేసే తప్పు పనులు మేము విమర్శించకూడదా? ప్రజాస్వామ్యంలో ఒక హక్కు లేదా? మాట్లాడితే సిఐడి డిపార్ట్మెంట్ భావిస్తావా? సిఐడి డిపార్ట్మెంట్ ఉండే ఆఫీసులను కోరుతాను. ధర్మం కాదు, పద్ధతి కాదు, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. నీకేమైనా సాక్ష్యాలు ఉంటే కేసు పెట్టుకోరు కాదట్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అరెస్ట్ చేయమంటారు? అరెస్ట్ చేస్తారండి? వీళ్ళు విశాఖపట్నంలో ఇవాళ రాత్రి నుంచి అరెస్టులు చేస్తారు. దీనికి అరెస్టులు రుచుకోండి ఆక్రమించుకుంటున్నారు మీరు. దాని మీద ధర్నా కార్యక్రమం పెడితే నిన్న రాత్రి నిన్న సాయంత్రం నుంచి నాయకులందరూ అరెస్ట్ చేసి కూర్చున్నారు. ఎందుకు మాట్లాడకూడదని మేము? రుచికొండ ఇంపార్టెంట్ ఏరియా విశాఖపట్నానికి, టూరిజం స్పాట్ అది, దాన్ని ఆక్రమించుకుంటారా మీరు? ఆక్రమించుకుంటే మేము మాట్లాడకూడదు స్థానికులని. ఇవాళ ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి ఎక్కడికి వెళ్ళకుండా అవసరం చేస్తారని మీరు? విశాఖపట్నంలో దోపిడీ జరగలేదా? ఇది వాస్తవం కాదా? విజయసాయిరెడ్డి గారు ప్రైవేట్ హాస్టల్ దోచుకోలేదా? నాకు తెలిసి 45,000 కోట్ల విలువ ఆస్తులు దోచుకున్నారు విజయసాయిరెడ్డి గారు.